జగిత్యాల జిల్లా రైతులకు ఏటా లాభాలు అందిస్తోన్న సోయా సాగు ఈసారి నష్టాలను మిగిల్చింది. వింత తెగుళ్లతో పంట దెబ్బతింది. కోరుకుల నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, పసుపు, చెరుకు తర్వాత ఎక్కువగా సోయా పంట సాగు చేస్తారు. ఇబ్రహీంపట్నం, మెడ్పల్లి, మల్లాపూర్ మండలాల్లో ఈసారి 1500 ఎకరాల్లో సోయా పంట వేశారు. వాతావరణంలో మార్పులతో 800 ఎకరాలకు పైగా సోయా పంటకు వైరస్ సోకింది. సోయా పంటకు తెల్లదోమ సోకి వాటి నుంచి ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాపిస్తోంది. ఈ ప్రభావంతో ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడి ఏర్పడి మొక్క పసుపు రంగులోకి మారుతోంది. ఆ తరువాత మొక్క చనిపోతుంది. ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు గింజ చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. నేను 2 ఎకరాలు వేసిన సోయా, ఒక బస్తా విత్తనానికి వచ్చి 4000 రూపాయలు 8000 రూపాయలు పెట్టి తెచ్చిన. మళ్ళీ దోమ కొట్టేస్తే దోమ కొట్టుకు మందు వాళ్ళు చెప్పారు, ఇది మందుల షాప్ వాళ్ళు చెప్పారు ఇది కొట్టురానని చెప్తే అద్దెచ్చి కొట్టిన. కొట్టడానికి 4000 అయినాయి. మళ్ళా గుల్కలు చల్లితే పోతాయంటే గుల్కలు చల్లిన, గుల్కలు చల్లితే సుఖ పోలేవు. ఇప్పుడు లాస్ట్కి అయితే నేను వదిలిపెట్టినది, ఇది నాకు ఇండ్లేము వెళ్ళేటట్లేవు అని చెప్పి ఇప్పుడు వదిలిపెట్టిన. ఇంట్లో ఒక క్వింటల్ సుఖ వెళ్ళేటట్లేవు ఎకరానికి. కనీసం మేము పెట్టిన విత్తనాలకు కూడా పేమెంట్ వచ్చే రకంగా ఆశాజనకంగా లేదు. ఇట్టి వైరస్ ఒక నేను ఒక ఎకరానికి వచ్చేసి ఒక 20 నుంచి 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. పురుగుల మందు కానీ, ఈ పెస్టిసైడ్ ఫంగిసైడ్ కానీ, ఈ యొక్క సూక్ష్మ పోషకాలు కానీ, ఇవన్నీ రకాల 3 రకాల మందు ఒక 3 సార్లు స్ప్రే చేశాను. కానీ ఇటువంటి ఫలితం కనబడడం లేదు. తెగులు నివారణకు ఎసిఫేన్, ఎసిటమిసిన్ మందులు పిచికారీ చేయాలని సూచించారు వ్యవసాయ శాఖ అధికారులు. మొదటి దశలోనే వైరస్ సోకిన మొక్కలను గుర్తించి పీకేసి వాటిని కాల్చివేస్తే నష్టం తగ్గేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయాబీన్ కి పల్లాల తెగులు ఎక్కువ ఆశిస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఆకులను ఎల్లో కలర్ లో మారి అది చెట్టు మొత్తం ఎండిపోయినట్టు అయ్యి చనిపోతుంది. ఇప్పుడు బాగా పెరిగిపోయింది కాబట్టి రసాయనిక మందులని పిచికారీ చేసుకోవాలి. దీనికి ఇది గుర్తించిన వెంటనే అసిటామెప్రిన్ 400 గ్రాములు పర్ ఎకరానికి, లేదంటే ఎసిఫెన్ 300 గ్రాములు పర్ ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. ఎన్ని మందులు కొట్టినా వైరస్ తగ్గడం లేదన్నారు రైతులు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీమా కల్పించడం లేదని మండిపడ్డారు. వీళ్ళు కూడా వ్యవసాయ అధికారులు కూడా తమ విధిగా మరి పంట పొలాలకు ప్రతిరోజు తిరగాల. మండలాల వైజ్గా ఉన్నటువంటి అధికారులు అంతా తిరిగి దీన్ని చూసి రైతులను మరి ఏ రోగం వస్తే ఏ మందు కొట్టాలనేది వాళ్ళు సూచించినట్టయితే ఇంత పంట నష్టపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవసాయ అధికారులు పంట పొలాల్లో తిరగాల. ఇంతకుముందు తిరిగిన విధంగా ఇప్పుడు తిరుగుతలేరు ఆఫీసర్లు. ఆఫీసులో కూర్చొనే మరి ఫోన్ చేస్తేనే ఫోన్లలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప ఫీల్డ్ మీదకి రావడం లేదు. ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి వచ్చి పంటలను పరిశీలించి తగిన మందులను సూచించినట్టయితే రైతుకి ఇంత నష్టం జరగదని చెప్పి నేను రైతుగా భావిస్తాను. వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటను పరిశీలించి పరిహారం అందించాలంటున్నారు రైతులు.